అంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే చేస్తే ఒక పెన్షన్, ఒకసారి ఎంపీ చేస్తే ఒక పెన్షన్, రెండు సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకొక పెన్షను, మూడు సార్లు ఎంపీ చేస్తే ఇంకొక పెన్షను, అంటే ఎన్నిసార్లు ఎన్ని టర్ములు ఒక సంవత్సరం దగ్గర నుంచి మొదలుకొని సంవత్సరం చేస్తే చాలు, మొదలుకొని ఎన్ని దఫాలు మీరు ఎమ్మెల్యేలు అయితే అన్ని పెన్షన్లు. అంటే మీకెందుకు మరి? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అల్లాడిపోరా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆ పెన్షన్ విధానం రద్దు చేపిస్తారా? ఆ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మొత్తం రద్దు చేసుకుంటారా? లేదు మీరు ఏమైనా డబ్బు లేకుండేటువంటి వాళ్ళ మాలాగా 40 సంవత్సరాలు ఏమైనా పూర్తిగా మా వయసు అయిపోయేంత వరకు సేవ చేసేటువంటి సేవ మీదేమన్నా? మీరు ప్రజాసేవ చేస్తున్నారు కదా, మరి మీరెందుకు పెన్షన్ తీసుకుంటున్నారు? అంటే ఈ ప్రజలకు తెలియాలి వాళ్ళకు ఒక న్యాయం, 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాళ్ళకు ఒక న్యాయం. ఆయన సంవత్సర కాలం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే ఆయనకు పెన్షన్ ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? ఈ పెన్షన్ ఇవ్వటమే కాదు, ప్రజలకు ఇంకోటి కూడా తెలియాలి. వాళ్ళకిచ్చే రాయితీలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వరు. వాళ్ళు టెలిఫోన్ దగ్గర నుంచి వాళ్ళు విమానాల్లో ప్రయాణం చేసేంత వరకు అన్నిట్లో రాయితీలే. మరి మీకెందుకు రాయితీలు? అంటే మీకు రాయితీలు ఇవ్వాలి. ఇంకొక విచిత్రం, వీళ్ళ జీతాలు పెంచుకోవాలంటే, వీళ్ళ పెన్షన్లు పెంచుకోవాలంటే వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు శాసనసభల్లో లేకపోతే పార్లమెంట్లో వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు వాళ్ళ జీతాలని. మాలాగా పిఆర్సీ కమిటీలు ఉండవు, కమిషన్లు అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంత అనుకుంటే అంత పెంచుకోవచ్చు. ఇంత అన్యాయమా? 40 సంవత్సరాలు, దాదాపుగా 62 సంవత్సరాల పాటు మా వయసు ఉడికిపోయేంత వరకు మీరిచ్చేటువంటి సేవల్ని ప్రజలకు నేరుగా చేర్చే ఉద్యోగులకు ఒక న్యాయం, ఎప్పుడో సంవత్సరమో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు పదవిలోకి వస్తే మీకు ఒక న్యాయం, ఇది ఎంతవరకు సభ ఆలోచించండి. మరి అటువంటి మీరు హామీ ఇచ్చినటువంటి ఆ సిపిఎస్ రద్దుని మీరే చెప్పారు. అన్యాయం, దుర్మార్గం, 1500-2000తో వాళ్ళు పెన్షన్ ఏ విధంగా తీసుకొని బతుకుతారు? కాబట్టి మేము రాగానే మీ యొక్క పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించమని చెప్పినటువంటి మీరు ఇన్ని రోజులు ఆలస్యం చేశారు.